It's not about NTR or Ram Charan, it's about the movie, story and direction of Rajamouli. So we're not going to see like the NTR is the Charan Takwa, NTR Ikwa. It's all about the characterization. It's really awesome. Thank you. Characters elevate out. It's not about Ram Charan, NTR and Kala. That's what I'm saying. It's about the character and the character demand is not in the story. It's really awesome. Thank you. Full fida hai par andar. Songs are amazing. సూపర్ హైలైట్ అంటే ఉన్నాయండి సాంగ్స్ అయితే ప్రతి ఒక్క సాంగ్ విజువల్లీ ట్రీట్ అందరికీ కూడా థ్యాంక్ యూ రెండు సూపర్ కానీ ఏమీ లేదన్నమాట అందరం కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా బాహుబలికి మించే ఉందనిపిస్తుంది నాకైతే నా వర్షన్లో అయితే నాకు నచ్చింది చాలా బాగుంది సెకండ్ పార్ట్ టెన్షన్ కి టెన్షన్ సెంటిమెంట్ కి సెంటిమెంట్ టోటల్లీ వెరీ నైస్ కాంబినేషన్ అలా సూపర్ వెరీ వెరీ సూపర్ సూపర్ డూపర్ అన్నమాట చాలా పోటీ పడి చేశారు పోటీగా ఉంది పోటీ పడి చేశారు ప్లస్ పోటీలో కుళ్ళు కుదంద్రాలు లేకుండా ఇద్దరు ఫ్రెండ్లీగా ఇద్దరు పోటీ పడ్డారు కానీ జెన్యున్ గా ఉంది ఒకళ్ళని డౌన్ చేసేలా లేదు ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీ పడి సిన్సియర్ గా చేశారు ఇద్దరు స్టార్ హీరోసే ఇద్దరికి అసలు తక్కువ లేదు కెమెరామాన్ ఒకరే అయినా సరే చాలా బాగుందండి చాలా బాగుంది బ్లాక్ బస్టర్ ఇద్దర్నే మనం డామినేట్ చేసే సీన్స్ ఏమను ఉన్నాయా డామినేషన్ అసలు ఏం లేదు అసలు కాన్సెప్ట్ మీరు మైండ్ నుంచి తీసేయాలి ది బోత్ హావ్ డన్ ఎ సూపర్బ్ జాబ్ ఇన్ దిస్ మూవీ అసలు ఇద్దర్ని చూడడానికి అసలు మీరు రామ్ చరణ్ ఎన్టీఆర్ అనే కాన్సెప్ట్ తీసేసి వెళ్ళండి మూవీకి మూవీ ఒక్కొక్కరు యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశారు దట్స్ ద బెస్ట్ ట్రీట్ దట్ వీ కెన్ గెట్ ఫ్రమ్ దిస్ మూవీ ఆలియా భట్ యాక్టింగ్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్